तांडूर पट्टण अभिवृद्धि अड्डुकुने वारिनी वदिले प्रसक्ते लेदनी मुन्सिपल चेयरपर्सन सपना परिमल मंडिपड्डारु। इक तांडूर प्रजल कोरकु वेसवि कालंलो इब्बंदुलु लेकुंडा चर्यलु तीसुकुनेला समावेशं एर्पाटु चेयालनी अधिकारुलकु सूचिंचिना एलांटि पट्टिंपु लेकुंडा व्यवहरिस्तुन्नारनी आमे अन्नारु। इक तांडूर प्रजल कोसं तांडूर अभिवृद्धि कोसं पाटु पडतामनी అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు। ఇక తాండూరు మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ అశోక్ కుమార్ ఒక అధికారి అయ్యుండి రాజకీయాలు చేయడం సరైనది కాదని మున్సిపల్ చైర్పర్సన్ కి కూడా మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం ఎందుకని ప్రశ్నించారు। ఇక మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే వారిని కూడా భయభ్రాంతులకు గురిచేసి అభివృద్ధిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు। ఇక తాండూరు మున్సిపల్ తో పాటు తాండూరు పట్టణాన్ని భ్రష్టపట్టిస్తున్నారని పేర్కొన్నారు। తాండూరు ప్రజలతో చలగాటం ఆడితే ఎంతవరకైనా దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు। వస్తున్నారు ఇవన్నీ తెలిసి ఎమర్జెన్సీ మీటింగ్ ఈ రోజు కాల్ చేసి పెట్టిచి ఇవన్నీ ఒక గౌరవ మంత్రివర్యులు తాండూరుకి వస్తే వాళ్ళని గౌరవించి మనం ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతోటి నేను మీటింగ్ కాల్ చేయమంటే ఎలాంటి రెస్పాన్స్ లేదు। మళ్ళీ నేను కింద వచ్చి ఇన్వైట్ లో అంటే ఒక తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి నేను ఆర్డర్ ఇవ్వకుండా పోయి ना लेटर पैड इच्छी इनवाइट साइन चेसुकुने परिस्थिति तांडूर मुनिसिपालिटी दा अधिकारुलु असलु इन्नी रोजुलु तांडूर मुनिसिपल चेयरपर्सन तोनी चेलगाटमाडिरु इप्पुडु प्रजल विषयंलो पब्लिक विषयंलो प्रजलकु संबर्की कावाल्सिनटुवंटि नीति विषयंलो कानी एलांटि इब्बंदुलु कलिगिस्ते ऊरुकुनेदि लेदु कमिश्नर गारु खबरदारनि मरि तेलियजेस्तुन्नानु। ओक मिनिस्टर्लकु गौरवं लेदु ఒక చైర్ పర్సన్ కి గౌరవం లేదు అసలు ఏమనుకుంటున్నారు అసలు తాండూరు మున్సిపాలిటీ అంటే ఏమనుకుంటున్నారు 140 మున్సిపాలిటీల్లో లేరా కమిషనర్స్ తాండూరు మున్సిపాలిటీలే కమిషనర్ ఉన్నాడా తాండూరు మున్సిపాలిటీ తెలంగాణలో లేదా అసలు తాండూరు మున్సిపాలిటీ కొత్త యాక్ట అసలు ఏమనుకుంటున్నాడు ఆయన అక్కడ నిన్నటి ఇన్వైట్ లో తీసుకోవడానికి కూడా వెళ్తే ఆమె ఇన్వైట్ లో కూడా భయపడుతుంది కమిషనర్ గారు చైర్మన్ ఏది ఇచ్చినా ఇన్వైట్ లో తీసుకోవద్దని చెప్పాడని అంటే ఒక సామాన్య ప్రజలు వచ్చి ఇన్వైట్ వస్తే తీసుకుంటారు మున్సిపల్ చైర్మన్ వస్తే ఇన్వైట్ తీసుకోవద్దని చెప్తాడా ఆఫీస్ లో కూర్చుంటే ఆఫీస్ స్టాఫ్ అందరికి చెప్తాడు అందరూ వెళ్ళిపోవాలి ఎవరు ఉండొద్దు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలని అసలు ఏం రాజకీయాలు చేస్తున్నాడు ఆయన మున్సిపల్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఆయన తాండూరు పబ్లిక్ తో చెలగాడటం ఆడటమంటే మంచిగా ఉండదని తెలియజేస్తున్నా మళ్ళీ నేను ఈ రోజు ఆఫీస్ కు వచ్చినా వచ్చి ఏం చేస్తున్నాడు ఇంతవరకు ఇది ఎజెండాన ప్రిపేర్ చేసిందా లేదా చూద్దామని ఆఫీస్ లో వచ్చి కూర్చుంటే ఆల్రెడీ వచ్చేసరికి పక్క ఛాంబర్ లోనే ఉన్నాడు ఉన్నాడని చెప్పేసి 2 times కాల్ చేసిన నిన్న కూడా లిఫ్ట్ చేయలేదు ఈ రోజన్నా లిఫ్ట్ చేస్తాడేమో అని చెప్పేసి ఈ రోజు కూడా ఎలాంటి కాల్ లిఫ్ట్ చేయలేదు అయిన తర్వాత అటెండెంట్ను పంపించిన అయినా ఇలాంటి రానని చెప్పి చెప్పు అని చెప్పేశాడంట మళ్ళీ నేను వెళ్ళినా నేను కమిషనర్ ఛాంబర్లోకి వెళ్తే నేనేం తగ్గేది లేదు తగ్గిపోయేది లేదు నాలో ఇవ్వలేం పడిపోదు తాండూరు పబ్లిక్ విషయంలో తాండూరు పబ్లిక్ ఎక్కడ కూడా ఎలాంటి సఫర్ జరగొద్దనే ఉద్దేశంతో నేనే ఆయన ఛాంబర్లోకి వెళ్ళినా వెళ్ళి మాట్లాడదామని వెళ్ళేసరికి మన గౌరవ కౌన్సిలర్స్ ముగ్గురు ఉన్నారు మన సోమన్న గారు ఉన్నారు ఆసిఫ్ అన్న గారు ఉన్నారు మన గౌరవ కౌన్సిలర్ పూజా రజని గారి హస్బెండ్ రజని గారు పూజా గారి హస్బెండ్ రజని గారు ఉన్నారు వారందరి సమక్షంలోనే ఏమైంది కమిషనర్ గారు ఇన్నిసార్లు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు కనీసం ఒక మీరు ఆడియో కాబట్టి మీరు బిజీ ఉంటే కూడా ఒక మెసేజ్ పెట్టండి అని కూడా అడిగిన అయినా నేను ఎందుకు కాల్ లిఫ్ట్ చేయాలి నేను ఎందుకు మీకు మెసేజ్ పెట్టాలి నేను పెట్టాను ఏం చేసుకుంటావు చేసుకో అని ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఖబర్దార్ కమిషనర్ గారు అని చెప్తున్నా నేను మరొకసారి ఇలాంటి మరి నాకు అసలు చెప్పావు కదా అప్పుడే అడిగాను నేను కాల్ లిఫ్ట్ చేయడంటే ఒకసారి ఏదన్నా రిటర్న్ లో రాసియండి నా కాల్ లిఫ్ట్ చేయాలని అంటే ఎందుకు రాసిస్తాం అని ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు తాండూరు మున్సిపాలిటీ తాండూరు పబ్లిక్ తోని తాండూరు మున్సిపాలిటీని భ్రష్టు పట్టించినటువంటి కమిషనర్ అని ప్రజలందరూ తెలుసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ఈయన ఇది ఎంతవరకైనా సరే నేను పోరాటానికి రెడీ అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను ప్రకటించడం జరిగింది ఆ జీవ ప్రకారంగా వాళ్ళకు శాలరీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ అంశాన్ని పొందుపరచడం జరిగింది అలాగే కొంతమంది చాలా రోజుల నుంచి ఒక 3-4 ఇయర్స్ నుంచి ఒక 18 మంది లేబర్లు వర్క్ చేస్తున్నారు వాళ్ళకి శాలరీస్ ఎందుకో ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతూ ఇయ్యలేరు గత కౌన్సిల్లో కూడా ఇయ్యలేరు ఇయ్యకపోవడం జరిగింది ఆ విషయంలో ఆ అంశాన్ని కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మన తాండూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 2 ఏరియాస్లలో ఒకటి పోలీస్ స్టేషన్ ముందల ఒకటి మల్లపమడియలో 2 చోట్ల బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ అంశాన్ని కూడా గత లాస్ట్ సమ్మర్లోనే అధికారులకు చెప్పాను అయినా జరగలేదు
ఈ సమ్మర్ లో కూడా ఖచ్చితంగా అయిపోవాలనే ఉద్దేశంతో ఆ అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. అలాగే అనునిత్యం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది కూడా జరగొద్దనే ఉద్దేశంతో ఈ మెమరాండం ఎజెండా ప్రిపేర్ చేసి ఆర్డీఓ గారికి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అయినటువంటి ఆర్డీఓ గారికి ఇద్దామని చెప్పేసి నిన్న నేను కాల్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి అని చెప్పేసి నిన్న ఒక 10 టైమ్స్ కాల్ చేశాను. కాల్ హిస్టరీ చూడండి, 10 టైమ్స్ కాల్ చేస్తే కాల్ రెస్పాన్స్ అవ్వలేదు. సరే అని చెప్పేసి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఇద్దామని వెళ్ళాను. అక్కడ కూడా తను లేరు. లేకపోయేసరికి మళ్ళీ వచ్చి ఇన్వర్లో ఇద్దామని వచ్చాను. అందులో ఇంకోటి మన గౌడ సోదరులందరూ కోరడం జరిగింది. గౌడ సంఘం పెద్దలు అలాగే మున్సిపల్లో ఉన్నటువంటి గౌడ సంఘం కౌన్సిలర్స్ కూడా కోరిక మేరకు మన గౌడ సంఘం నుంచి గౌడ సమ్మేళనం అనే కార్యక్రమం మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వస్తున్నారు తాండూరుకి. దానికోసం అదే రోజు మేము సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ విగ్రహాన్ని కూడా పెట్టుకుంటాం.